వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బోస్ గారు ఉన్నారు. బోస్ గారు మీరు మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. మొత్తం ఈ ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తిగా రైతాంగం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూను ఫోకస్ చేయడంతో ఎట్లా భావిస్తున్నారు? ఈ ప్రాంత నేతగా మీరు దీన్ని అంతా కూడా ఎట్లా చూస్తారు? ఇప్పటికే రెండవ పంటకి మనం చాలా కనా కష్టంగా ఉంది. రెండవ పంట సీలేరు ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాటర్ లేకపోతే గోదావరి డెల్టా మొత్తం రెండవ పంట అసలు మనం సాగు చేయవలసినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డ్రాప్ చేశారు వాళ్ళు, దుమ్ముగూడెం ప్రాజెక్ట్. మిగతా ఆరు ప్రాజెక్టులు అక్కడ శరవేగంగా జరుగుతున్నాయి పనులు. ఈ ఆరు ప్రాజెక్టులు పూర్తయితేనే ఇక మనకి నీటి లభ్యత శూన్యం. దాదాపుగా సరాతర కాటన బ్యారేజ్ దగ్గర నీటి లభ్యత శూన్యం. ఇప్పుడు 8000 క్యూసెక్లు దాదాపు 80 TMC నీళ్లు కృష్ణాకు తరలిస్తామని ఉంటూ ఉన్నారు. 80 TMC అంటే 9,60,000 ఎకరాలకు సాగు అయ్యే నీళ్ళని కృష్ణా ప్రాజెక్టు తరలిస్తూ ఉంటున్నారు. పైకి ఏం చెప్తున్నది, ఫ్లడ్ వాటర్ మాత్రమే తరలిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. జీవోలో ఎక్కడ కూడా వీళ్ళు ఫ్లడ్ వాటర్ అని మాట రాయలేదు. అది ఒకటి. రెండు, డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్కు మాత్రమే చేస్తూ ఉంటామని చెప్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్లో వారు అట్సైడ్ బచావత్ ట్రిబ్యునల్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీద విశాఖపట్నం నగరానికి ఆ పరిసర ప్రాంతాలకి త్రాగునీటికి పారిశ్రామిక అవసరాలకి అక్కడ అలాట్ చేశారు. కానీ రైట్ కెనాల్ మీద ఎక్కడెక్కడ త్రాగునీటికి పారిశ్రామిక అవసరాలకి అలాట్ చేయలేదు. అంటే ఇట్ క్లియర్లీ వైలేషన్ ఆఫ్ ది బచావత్ అవార్డు. అది మొట్టమొదటిది. రెండు, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క పర్మిషన్ ఇప్పటివరకు తీసుకోలేదు. తీసుకోకుండా ప్రాజెక్టు మొదలు పెడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో క్లియర్ వైలేషన్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ కమిషన్.